రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడుతున్న బీజేపీని అడ్డుకునే సత్తా గులాబీ పార్టీకే ఉంది అన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించాలి అంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలి అంటున్నారు కేటీఆర్. రేపటి రోజున 2026లో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువన్నది, కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేస్తాం, రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3 x 2 వంతుల మెజారిటీ వస్తే, 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే అనే మాటను విజ్ఞప్తి చేస్తున్నాం.